తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఆకాంక్షల మేరకు ఆలోచన మేరకు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిరో ఆ అంశాలకు సంబంధించిన వాళ్ళను కూడా రాహుల్ గాంధీ గారిని కలవడానికి వీలు కల్పిస్తూ ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని ఈ దేశంలో ఉండే అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సంబంధిత వ్యక్తులందరూ కూడా సంఘటితంగా కలిసి ఉండి ఒక బలోపితమైన దేశంగా మల్చాలి అని రాహుల్ గాంధీ గారు ఏ సంకల్పంతో అయితే పాదయాత్ర చేస్తున్నారో రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ యాత్రను విజయవంతం చేయడానికి ఈ రోజు మేమందరం కూర్చొని చర్చించుకున్నాం ఈ చర్చలో భాగంగా మేమందరం కూడా రైచూర్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా మత్తల్లో ఎంటర్ అవుతున్న పాదయాత్ర మద్నూర్ జుక్కల్ నియోజకవర్గం పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నాందేడ్ మహారాష్ట్రకి ఏ విధంగా వారు వెళ్తున్నారో ఈ మధ్యలో మొత్తం దాదాపుగా 14 రోజుల పాదయాత్రను ఏ దారిగుంట వెళ్ళాలి దానికి సంబంధించిన ఏర్పాట్ల మీద చర్చించుకొని మేమందరం కూడా సూత్రప్రాయంగా మార్గాన్ని మేము ఆమోదించినాం వీటికి సంబంధించి పోలీసు భద్రత పోలీసు అనుమతి కోసం రేపు డీజీపీ గారిని కలిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి అనుమతి తీసుకోవడానికి కలవాలని నిర్ణయం తీసుకున్నాము అదే విధంగా 4వ తారీఖు రోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో జాతీయ నాయకత్వంతో చర్చించి తుది వారి రూట్ మ్యాప్ ను ఆమోదింప చేసుకుంటాము అదే విధంగా ఏ విధంగా అంశాలను ప్రస్తావించాలనే దాని మీద కూడా భవిష్యత్తులో కార్యాచరణ నిర్ధారించుకుంటాము ఈ పాదయాత్రకు సంబంధించి వివిధ సబ్ కమిటీలు అంటే స్టేట్ లెవెల్ కమిటీ ఒక ఆర్గనైజేషన్ ఎలాగూ ఉంటుంది పిసిసి నేతృత్వంలో ఇంకా పర్ఫెక్ట్ గా ఏ మాత్రం లోపాలకు అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా నిర్వహించడం కోసము ఈ పాదయాత్రలో ఎవరైతే దేశం మొత్తం రాహుల్ గాంధీ గారితో నడుస్తున్నారో వారితో పాటు స్థానికంగా కూడా వారితో నడవాలనుకుంటున్న వాళ్లకు వసతి సౌకర్యాలు కావచ్చు అదే విధంగా లాజిస్టిక్స్ అంటే నైటాల్ట్ చేసినప్పుడు ఏర్పాట్లకు కావచ్చు అదే విధంగా మీడియా కోఆర్డినేషన్ కావచ్చు కళా బృందాలు కళాకారులతోని కలవడానికి అవసరమైన ఏర్పాట్లు కావచ్చు సివిల్ సొసైటీస్ కి సంబంధించిన వ్యక్తులను కల్పించడానికి కావచ్చు ఇట్లా వివిధ పనులను విభజన చేసి ఒక్కొక్క ముఖ్యమైన నాయకుడికి ఆ బాధ్యతలను అప్పజెప్పి వారి కింద శ్రేణులను కూడా ఈ కార్యక్రమాలను చేయడానికి అవసరమైన చర్చలు చేసినాం దానికి సంబంధించి కూడా తొందరలోనే సబ్ కమిటీలుగా నియమించి అంశాల ప్రాతిపదికన అదే విధంగా తెలంగాణలో ప్రముఖ ప్రాంతాలు అంటే ప్రజలల్లో గుర్తింపు పొందిన కొన్ని ప్రాంతాలను ఒకవేళ అవకాశం ఉంటే రాహుల్ గాంధీ గారు వారిని సందర్శించడానికి అక్కడికి వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లను కూడా గుర్తించడానికి అక్కడ సందర్శించడానికి ఏం అవసరమైతదో వాటన్నిటిని కూడా చూసుకోవడానికి కూడా కొన్ని కమిటీలను ఎయ్యాలి అని చెప్పి ఈ సమావేశంలో చర్చించినము ఏది ఏమైనా మీడియా మిత్రులను మా విజ్ఞప్తి ఒకటే భారత్ జోడో యాత్ర పరిమితమైన రాజకీయ ప్రయోజనం కోసం లేదా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్న యాత్ర కాదు ఇది ఒక విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని ప్రమాదం వైపు వేగంగా నెట్టుతున్న శక్తుల యొక్క దుష్ట ఆలోచనలు ప్రజలకు చెప్పడానికి ఒక బృహత్తరమైన బాధ్యతను తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఈ పాదయాత్ర చేపడుతున్నాడు ఇందులో మీడియా పాత్ర అత్యంత కీలకం కాబట్టి మీరు మీ వైపు నుంచి పాత్రకే మిత్రులనే కాకుండా మీ యాజమాన్యాలకు కూడా వ్యక్తిగతంగా పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నాయకుడిగా మిగతా నాయకులందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం వ్యక్తిగతంగా మళ్ళీ మేము కలుస్తాం మీ యాజమాన్యాలను మిమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా మీరు సహకరించాలి దేశ ప్రయోజనాల దృష్ట్యా సామాజిక బాధ్యత దృష్ట్యా మీ వైపు నుంచి సంపూర్ణమైన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది పార్టీలకు అతీతంగా ఈ పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా కూడా మేము పిలుస్తున్నాం రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరం సమర్థించి ముందుకు తీసుకెళ్లాల్సిన
బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు రైతులు దళితులు గిరిజనులు మహిళలు మైనారిటీ వర్గాలు తెలంగాణ సమాజమంతా ఇందులో పాల్గొనాల్సినగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఆహ్వానం పలుకుతున్నాను మీరు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ దేశం భద్రత దృష్ట్యా ఈ దేశంను ఒక బలమైన దేశంగా నిలబెట్టడానికి మీరందరూ కలిసి రావాల్సినగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరొకసారి మీడియా మిత్రులకు మీ సహకారాన్ని ఆశిస్తున్నాం తొందరలోనే మీ యాజమాన్యాలను కూడా కలుస్తాం అదే విధంగా అక్టోబర్ 2 రోజు గాంధీ జయంతి మాకు బోయిన్పల్లిలో ఈ గాంధీ సిద్ధాంతాలను విధానాలను భావవ్యాప్తి చేయడానికి స్థలం ఉన్నది అక్కడ అక్టోబర్ 2 రోజు గాంధీ జయంతి అక్కడ జరపాలని కూడా ఈ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం మీడియా మిత్రులకు ఇదే ఆహ్వానం బోయిన్పల్లిలో గాంధీ జయంతి అక్టోబర్ 2 నాడు ఉదయం 10 గంటలకు ఘనంగా జరపబడుతుంది కాబట్టి మీరందరూ కూడా అక్కడ పాల్గొనాల్సినగా కోరుకుంటున్నాను ఇప్పుడు కేసీఆర్ గారి శక్తి యుక్తి డబ్బులు కాబట్టి ఆయనకున్నాయి ఆయన ప్రదర్శిస్తుండు మాకున్న కమిట్మెంట్ మేము ప్రదర్శిస్తున్నాం మాకు ఆయనకు పోలిక లేదు పొంతన లేదు ఆయన ఇష్టం ఆయన బంగాళాఖాతాన్ని కూడా కొనుక్కోవచ్చు అందులో దూకొచ్చు మాకు చేసేదేముంది అందులో ధన్యవాదాలు కరెక్టే దానికి సంబంధించి నేను కూడా చెప్పడం జరిగింది సాగరహారం టీఆర్ఎస్ పార్టీ చేయలే సకల జనుల సమ్మె టీఆర్ఎస్ చేయలే జేఏసీ ఆధ్వర్యంలో అందరం కలిసి అన్ని పొలిటికల్ పార్టీస్ జేఏసీ ఏర్పడ్డదే పెద్దల జానారెడ్డి గారి ఇంట్లో అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో ఏర్పడ్డ జేఏసీ ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె మానవహారం మిలియన్ మార్చ్ ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించినప్పుడు జరిగింది రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడని అడిగే ముందు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పాల్గొన్నప్పుడు కేటీఆర్ గారు అమెరికాలో బాత్రూంలు కడుగుతుండే అంతకంటే ముందుకెళ్తే గుంటూరులో విజ్ఞాన్లో చదువుకుంటుండే ఆ రెండింటి మధ్యలో ఒకవేళ పరిశీలిస్తే పూనాలో ఉండే 610 జీవో ప్రకారం గానీ లేకపోతే ముల్కీ నిబంధనల ప్రకారం ఏ నిబంధన తీసుకున్నా కేటీఆర్ గారికి తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికి కూడా అర్హత లేదు ఆయనకున్న ఏకైక అర్హత వాళ్ల తండ్రి తెలంగాణ ప్రజల్ని వంచించి వాళ్ల పార్టీని గెలిపించుకున్నాడు కాబట్టి మంత్రి అయ్యిండు నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నానో ఈవీఎల్ నరసింహం గారు బతికే ఉన్నారు అక్కడ శాసనసభలో రికార్డ్స్ ఉన్నాయి తెలంగాణ పదము గవర్నర్ ప్రసంగంలో చేర్చకపోవడం వల్ల జరిగిన పరిణామాలు మీరే ప్రత్యక్ష సాక్షి కాబట్టి వాటికి సంబంధించిన కూడా కొంతమంది మిత్రులు సోషల్ మీడియాలో పెట్టిండ్రు వాటిని మీరు చూడాల్సిందిగా కేటీఆర్ ను చూడాల్సిందిగా కోరుకుంటున్నా పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు శాసనసభలో చర్చ జరిగినప్పుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ గా వారి చైర్లో ఉన్నప్పుడు 54 నిమిషాలు నేను మాట్లాడినా వారి అనుమతితో నేను ఏ అంశాలు తెలంగాణకు సంబంధించిన ప్రస్తావించినో అక్కడ ఉన్నాయి తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు కేటీఆర్ కనీసం లేచి నిలబడి అధ్యక్ష అని అన్నాడా అంటే అందులో తెలంగాణ గురించి ఏమన్నా మాట్లాడిందా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప కేటీఆర్ గారు చేసింది ఏమీ లేదు కేటీఆర్ కు ఒకటని నాలుగు తన్నించుకోవడం ఆయనకు అలవాటైంది కాబట్టి ఈ అన్ని అంశాలు మళ్ళీ ఒకవేళ ఆయనకేమన్నా అనుమానం ఉంటే చర్చ చేస్తా అంటే సిద్ధం దాని మీద చర్చ చేద్దాం థ్యాంక్ యూ